హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతఫుడ్స్. అమృతఫుడ్స్లో ఇవాల్టి వీడియో దసరా స్పెషల్ నైవేద్యం కదంబం రైస్ అండి. దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఈ కదంబం రైస్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ కదంబం రైస్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. వివిధ రకాల కూరగాయలతో చేసే ఈ కదంబం రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కదంబం రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఒక కప్పు రైస్ తీసుకొని, అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి, కాల్ స్పూను పసుపు వేసుకొని, ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని అందులోకి 6-7 క్యారెట్ ముక్కలు, కొన్ని చిక్కుడుకాయ ముక్కలు, అలాగే 4-5 ఉల్లగడ్డ ముక్కలు, బెండకాయ ముక్కలు, 6-7 మునక్కాయ ముక్కలు, అలాగే 6-7 బీన్స్ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 పిడికెడు గ్రీన్ పీసు, అలాగే కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పును వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కూరగాయలన్నీ పూర్తిగా ఉడకబెట్టుకోవాలి. ఎర్రగడ్డలు, టమోటా, తెల్లగడ్డలు తప్ప మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా సరే ఈ కదంబం రైస్కి వాడుకోవచ్చండి. తర్వాత కూరగాయలు అనేది ఉడికిపోయిన తర్వాత 1 నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని దానిలో రసం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులో 1½ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని 6-7 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి కూరగాయలు అన్నది ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కూరగాయలు అనేది కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉడుకుతున్న ఈ పులుసులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం టైట్గా ఉంది మీకు ఈ రైస్ అనిపించినప్పుడు 1 కప్పు వేడి నీళ్ళను వేసుకోండి, సరిపోతుంది. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకొని 2 స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1 స్పూన్ బెల్లం తరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు ఈ కదంబం రైస్కి తిరగమాత కోసం స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కదంబం రైస్లోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారు అంటే కదంబం రైస్ అన్నది రెడీ అయిపోయినట్లేనండి. చూడ్డానికి సాంబార్ రైస్ లాగే ఉంటుంది కానీ సాంబార్ రైస్ కాదండి. ఎందుకంటే ఇందులో మనం టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేయలేదు కాబట్టి ఇది కదంబం రైస్ అండి. చాలా బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకెళ్ళచ్చు. సో నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ క్విక్ రెసిపీస్ కోసం అమృతఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.